अंदर की ना हृदयपूर्वक वंदना अंदर की वंदना चूँ यौहान मूडो अध्याय ఎనిమిదో వాక్యాన్ని తీసుకుందాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు చెప్పండి. అపవాది క్రియలతో శోధించబడే వారిని, అపవాది చేత ఏమవుతున్నారు చెప్పండి, నడిపించబడే వారిని, అపవాది యొక్క తంత్రములలో పడి ఉన్న వారిని విడిపించుటకే యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నారంట. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ చేతులను మీ కాళ్ళను శుభ్రము చేసుకునండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకునండి. దేవుడు మీ పక్షాన ఇప్పుడు నిలబడి ఉన్నాడు. అపవాదిని జయించే శక్తిని మీకు ఇస్తాను అంటున్నాడు. ఈ లోకములో అపవాది తంత్రములలో మనం పడిపోయి ఉన్నాం. అపవాది యొక్క క్రియలను ఈరోజు మనము ఆకర్షించబడి అపవాదికి దాసులైపోయి ఉన్నాం. వాడి చెరసాలలో ఈరోజు పడి ఉన్నారు అనేకులు. కనుకనే అపవాది క్రియలను లయపరచుటకు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మిమ్మలను ఏం చేస్తారు చెప్పండి, తన యొద్దకు తీసుకుని మిమ్మలను ఫలించే విధముగా ఫలింపజేస్తాడు. ఇంతకాలము చెడుతనముతో, వ్యాధులతో, శోధనలతో నీ జీవితంలో ఏ ఫలాలు లేని స్థితిలో, చీకటిలో పడి ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు నిన్ను బహుగా ఫలింపజేస్తా. దేవునికి స్తోత్రము. అలాగే నిన్ను బహుగా ఫలింపజేస్తాను అంటున్నాడు. మనము ఫలించాలి అంటే దేవుని మాట వినాలి, పాపమును నీవు విడిచిపెట్టాలి. నీ హృదయంలో ప్రభువా ఈ అపవాది బంధకాలలో నుంచి విడిపించగలిగే వారు ఎవరు లేరయ్యా, నీవే నన్ను కాపాడు, నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డలను. ఈరోజు మేము ఎంత చేసినా ఏది చేసినా నిష్ప్రయోజనమైపోతుందయ్యా, మా జీవితంలో ఏ ఫలాలు లేవు, ఏ ఆశీర్వాదాలు లేవయ్యా, ఈరోజు మాకు దయచేయమని ప్రార్థించండి. తప్పక దేవుడి సన్నిధిలో మీకు సంతోషము, సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనలను ఈ లోకములో ఫలింప చేయటానికే మీరు బహుగా ఫలించుట వలన నా సత్తండ్రి సంతోషిస్తాడు అని దేవుడు చెప్తున్నారు. మీరు బహుగా ఫలించుట వల్లనే నా తండ్రి సంతోషిస్తారు. ఎవరికి వాళ్ళే మోడుగా ఉండటానికి కాదు, అందరూ ఫలించాలి. ఫలించటం అంటే మనకు మనం సంపాదించుకుని పక్కన వారిని, దేవుణ్ణి కూడా లెక్క చేయని స్థితి కాదు. బహుగా ఫలించి మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుకనే చూడండి, జకరయా గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. కడవరి కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. యెహోవాను మీరు వేడుకొనండి. ప్రతి వాని చేనులో పైరు మొలచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలను మెండుగా నీ మీద ఆయన కురిపిస్తాడు. కడవరి కాలమున, ఇది కడవరి కాలం. మనం వెళ్ళిపోతామో దేవుడు వస్తాడో తెలియదు. నీ జీవితంలో ఇది కడవరి కాలం అనుకో. దేవుడు అంటున్నాడు రేపు ఏమి జరుగునో నీకు తెలియనే తెలియదు. కనుక నీవు ఈరోజు మనము జీవించిన వారమే, ఈరోజే మనము సజీవులుగా ఉన్నాం కనుక ఈరోజు వారమే. కానీ మనకు ఏ క్షణం ఏమి జరుగుద్దో, మన పరిస్థితి మనకు
తెలియదు కనుకనే దేవుడు అంటున్నాడు కడవరి కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనండి ప్రతివాని చేనులో పైరు మొలుసునట్లు యెహోవాను మెరుపులను పుట్టించి ఆయన వానలను మెండుగా కురిపించును కురిపిస్తాడు మెరుపులు పుట్టిస్తాడు నీ జీవితములో ఇంతవరకు ఏ కదలిక లేకపోతే ఏ ఒక ఆశీర్వాదానికి సూచన లేకపోతే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ శక్తిని నీ మీదకి పంపిస్తే నీ శరీరములో ఉన్న అవయవాలు నీ తలంపులు అన్నీ మారిపోతాయి యేసుక్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి నీ జీవితం రోత జీవితం గతించును అంటున్నాడు నీ పాత జీవితం రోత జీవితాన్ని దేవుడు తీసివేసి అంటున్నాడు ఆయన నిన్ను బహుగా పలింపజేస్తాడంట పలింపజేస్తాను అంటున్నాడు నీవు అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఆ సాతాను బంధకాలలో ఆ వ్యాధితో ఆ పాపములో నీవు ఉండటం ఆయనకి ఇష్టము లేదు అంటున్నాడు కనుకని ప్రతి వారు కూడా దేవుడు అంటున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి ప్రతి వాని చేనులో పైరు మొలచినట్లు పైరు మొలుస్తుందంట ప్రతి వారి చేను హృదయమని బీడైపోయిన నీ హృదయం బీడైపోయిన నీ బ్రతుకు దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా దున్నండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీ హృదయములో నాటుకొనండి బీడైపోయిన మీ జీవితాలు తిరిగి మరలా కట్టడానికి దేవుడు సమర్థుడు కనుకని యూదావారులారా యెరూషలేము నివాసులారా బీడైపోయిన మీ పొలములన్నిటినీ మీ హృదయములో బీడైపోయిన మీ హృదయాలను దున్నండి అంటున్నాడు యిర్మీయా గ్రంథములో దేవుడు ఏమంటున్నాడండి యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం చూడండి అక్కడ మాట్లాడుతున్నారు దేవుడు చూడండి యూదావారితోను యెరూషలేము నివాసులతో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీరు విత్తనాలు చల్లక మీ బీడు పొలములను దున్నుడి మీ బీడైపోయిన మీ పొలాలను దున్నుడి దున్నండి అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే మిమ్ములను కాల్చక మునిపే యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండు యెహోవాకు మొదటిగా మీరు లోబడండి దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి దేవుడి మాట వినండి అపవాదిని అప్పుడు మీరు ఎదిరించండి దేవుని యొద్దకు రండి సాతాను క్రియలు మీలో నుంచి తొలగించుకొనండి ఏ బలహీనతలో ఏ పాపపు ఆలోచన ఏ అంధకార క్రియలలో నీ ఉన్నావో దేవుడు అంటున్నాడు తప్పకుండా తిరిగి నీ సేనులో మంచి పైరు మొలిపించడానికి ఆయన మెరుపులను శక్తివంతమైన ఆయన ఆత్మతో నీ యొద్దకు రానయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన మెండుగా మీ మీద తన మెరుపులను మెరిపించి మిమ్ములను తన పరిశుద్ధాత్మని మరి వర్షమును నీ మీద కురిపించినప్పుడు నీవు మిండుగా దేవుని సన్నిధిలో పలింపు కలిగిన వ్యక్తిగా కుమారుడుగా ఉంటావు కనుక దేవుని యొద్దకు రండి ఇప్పుడైనా ఆయన మాట వినండి ఆయనకు లోబడండి దేవుని ఉగ్రత మీ మీదకి రాకక మునిపే అవిధేయులై అవిధేయత క్రియలతో మీ ప్రవర్తన మీ ఆలోచనలు మానుకొని దేవుని సన్నిధిలో లోబడండి అంటున్నాడు దేవుడు ఇప్పుడైనా లోబడండి మీ హృదయాలలో ఉన్న ముళ్ళు ఆ చెత్త శదారాన్ని కాల్చివేయటానికి దేవుడు అగ్నిని పంపించి నీ హృదయాన్ని శుద్ధి చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు మన హృదయమనే తలుపు యొద్ద దేవుడు ఉన్నాడంట ఎందుకంటే ఎందుకు తడుతున్నాడు చెప్పండి ఆయనకి లోపలికి రాగలడు తలుపులు వేసినా రాగలడు తలుపులు తీసినా రాగలడు ఆయన
కనుక ఎందుకు నీ హృదయమనే తలుపునొద్ద ఎందుకున్నాడు అంటే అది నీ ఇష్టం నీవు ఆశ్రయదించబడే మనసు కలిగి ఉన్నావా లేకపోతే శాపగ్రస్తమైన ఆలోచన కలిగి ఉన్నావో అది నీవే తెలుసుకో అని చెప్పి నీ హృదయమనే తలుపునొద్దుండి ఆయన తడతనాడు దేవుడి మాట నీకు వినిపిస్తున్నాడు తలుపు తీస్తే నీవు సంతోషంగా ఆనందంగా మంచి ఆహారం తింటావు మంచి ఆశీర్వాదాలు అనుభవిస్తావు లేదా దేవుడు తిరిగి వెళ్ళిపోతాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మనం అనుకుంటాం నా తలుపు నొద్దేమండి లోపలికి ఎందుకు రాడు అనుకుంటాం మనం దేవుడు లోపలికి రాగలడు కానీ అది నీ యొక్క మనస్సాక్షి నీవు దేవుని కొరకు ఆయన మాట వినబడి ఆ విని ఆయన కొరకు నిలిసే వ్యక్తిగా ఉండి నిన్ను బహుగా ఫలింప చేయడానికి దేవుడు తన చేతులు నీ వైపు సాపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా యెషయా గ్రంథం చూడండి 43వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి ఇదిగో చెప్పండి నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును ఇప్పుడే మొదలయ్యను మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవలను కలగ చేసెదను ఎడారిలో నదులను నేను పారచేయుచున్నాను నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను నీళ్లు నేను వారికి పుట్టించుచున్నాను ఎడారిలో నదులను కలగ చేయుచున్నాను అడవి జంతువులు అడవి కుక్కలు నిప్పుకోళ్ళను నన్ను ఘనపరుస్తాయి దేవుడు అంటున్నాడు ఎడారి జీవితమైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఇక నా స్థితి అయిపోయింది అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి ఎడారి జీవితం ఏ క్షణము ఏమి జరుగుద్దో తెలియని జీవితం దేవుడు అంటున్నాడు అలాంటి ఎడారి జీవితమైనా ఎండిపోయిన బ్రతుకైనా దేవుడు అంటున్నాడు దానిలో నేను నదులను పుట్టిస్తా మునుపటి వాటిని ఇక మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోమాకండి ఆ కీడు కాలాలు ఆ భయంకరమైన ఆ శాపగ్రస్తమైన బ్రతుకు ఆలోచనలు జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి వాటిని ఇక తలంచుకొనవద్దు దేవుడి మాట వినండి దేవుడు అంటున్నాడు ఫలింపజేస్తా ఇదిగో ప్రతి వాని చేను ఏమన్నారు చెప్పండి పైరు మొలుసును దేవునికి సోదరము నా జీవితంలో ఫలింపు లేదయా నా బ్రతుకులో ఏది చేసిన ఆశీర్వాదాలు ఆగిపోయినాయా అని అన్నవారికి దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నీవు అలా అనుకున్నావేమో దేవుడు అంటున్నాడు నీవు నా యొద్దకు వచ్చి నా మాట విని నాతో నడుస్తానికి తీర్మానం చేసుకున్నావు నీ తప్పకుండా నీ ఫలములో ఇక పైరు మొలుసును దేవునికి స్తోత్రము అలా నీవు ఫలిస్తావు తప్పకుండా నీవు ఫలిస్తావు అబ్రహాముతో దేవుడు అన్నాడు ఎంతకాలము నీవు ఇంకా చూడండి ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఆదికాండము 17వ అధ్యాయం చెప్పండి అబ్రాహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండుము నా సన్నిధిలో నడుస్తూ నీవు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నా నిబంధన నీతో నిర్మించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అతనితో చెప్పాడు నా సన్నిధిలో నీవు ఎలా ఉండాలి చెప్పండి నిందారహితుడవై 99 సంవత్సరాలు కలిగిన వాడు అతని ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి అప్పుడు ఏమన్నా లోకంలో తిరిగేవాడా పాపానికి ఏమీ లేదు 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతని హృదయ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు
నా సన్నిధిలో నీ యొక్క ప్రవర్తన జాగృతగా చూసుకోంటున్నాడు. మరి యవన కాలంలో ఉన్న వారికి హెచ్చరికలేవా ఉన్నాయా చెప్పండి. ఉంటాయి. 99 సంవత్సరాలు ముసలి వారితో మాట్లాడుతున్నాడంటే నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తున్నా, ఎందుకంటే నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలి అనుకుంటున్నా, కనుక నీ ప్రవర్తన జాగృతగా చూసుకో అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు? అందరికీ హెచ్చరిక చేస్తాడు, మీరు బహుగా ఫలించాలి అని. కానీ నీ ప్రవర్తన సరిచేసుకోవాలని, పాపమునకు మీరు దూరముగా ఉండాలి అని. అలాగే ఈ లోకములో దేవునికి ఇష్టమైనవి ఏవో, ఇష్టము కానివి ఏవో, రమ్యమైనవి ఏవో, అసహ్యమైనవి ఏవో నీవు గుర్తుపట్టిన ఎడల నా నోటి మాట వలె ఉంటావు. దేవునికి సోదరము, అలా దేవుడు అంటున్నాడు నా నోటి మాట నీలో ఉంటుంది. నీ కడుపులో నుండి దేవుడు ఏమన్నారు చెప్పండి, జీవ జలపు ఊటలు ప్రవాహముగా ప్రవచిస్తాయి. నీవు అందరికీ ఆశీర్వాదంగా ఉంటావు, అందరి దగ్గరకు నువ్వు వెళ్ళవు. అలాంటి జీవితాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. కనుక దేవుని వద్దకు రండి. ఇప్పుడైనా నీ బీడైపోయిన నీ యొక్క క్రియలను, ఎందుకంటే అవి భయంకరమైన శాపగ్రస్తమైన తలంపులను, వాటిని తొలగించుకునండి. అవిధేయులై ఉండుట మానుకుని విధేయులయ్యే ఉండండి. ఇప్పుడే దేవుడు మనకు మేలు చేయాలని ఆయన తలస్తున్నాడంట. ఇప్పుడే అది నీ కార్యము, నీ జీవితంలో ఇప్పుడే అది నీకు మొదలాయను అంటున్నాడు. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా. దానిని మీరు ఆలోచించరా? ఎంతకాలము నా సన్నిధికి వచ్చి మీ అంతటా మీ సొంత ఆలోచనలతోనే వెళ్ళిపోతారు. కనుక ఆశీర్వాదాలు లేకుండా మీ స్వామి సునీతి మార్గాల్లో నడుస్తారు. ఇప్పుడైనా నా గురించి మీరు ఆలోచించరా. దేవునికి స్తోత్రము. ఆలోచిస్తే ఇప్పుడే నీ జీవితము ఫలిస్తుంది అంటున్నాడు. ఇప్పుడే నేను నిన్ను ఫలింపజేస్తాను అంటున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34:26 చూడండి. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను దీవెనకరముగు వర్షములు కురియును, దీవెనకరమైన వర్షమును కురియును ఫలవృక్షములు ఫలములిచ్చును, ఫలము చెట్లు ఫలములిచ్చును, భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసించెదరు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. వారిని నా పర్వతము చుట్టూ స్థలములలో దీవెనకరముగా చేసెదను. దేవుని పర్వతము మీద నిలబెడతానంటున్నాడు. యెహోవా పర్వతము ఎక్కగలిగిన వాడెవడు? ఎక్కినా దాని మీద నిలబడేవాడు ఎవడు? దేవుని పర్వతము, దేవుని సన్నిధిలో యథార్థతగా నిలబడేవాడు ఎవడు అంటున్నాడు. అలాంటిది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవెనకరంగా చేస్తాను. దీవెనకరమైన వర్షాలు, దీవెనకరమైన ఆశీర్వాదాలు నేను నీకు మిండుగా కలగజేస్తాను అంటున్నాడు. దీవెనకరమైన వర్షాలు ఉన్నాయి, హానికరమైన వర్షాలు కూడా ఉన్నాయి. ప్రవాహముగా వరదలు తేవతి చెప్పండి, పంట పొలాలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి, వీళ్ళు కొట్టుకెళ్తాయి, మనుషులు కూడా కొట్టుకెళ్ళిపోతారు. దేవుడు అంటున్నాడు అలాంటి హానికరమైనవి చేయకుండా దీవెనకరమైన వర్షాన్ని మీ వద్దకు నేను పంపిస్తా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దీవెనకరముగా నేను నిన్ను మారుస్తా, ఎందుకంటే దేవుడు నీ ఫలవృక్షములు భూమి పంట ఫలించును. దేవుడు అంటున్నాడు ఎవరి చేతిలో మీరు దాసులుగా ఏ
వ్యాధి కి ఏ శోధనకు బానిసలై ఈ రోజు శోధనలో పడి ఉన్నారు ఆ భయంకరమైన శోధన నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు దేవుడు మనకు మాట ఇస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిపిస్తానికి నా సన్నిధి మీకు తోడుగా ఉన్నది అన్నాడు కనుకనే చూడండి ఆమోసు గ్రంథములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి పడిపోయిన దావీదు యొక్క గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి ఆ దినమున నేను లేవనెత్తి లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని గోడలను బాగుచేసి బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి దాని పోయిన చోటునల్లా బాగుచేసి బాగుచేసి ఏదోము శోషమును ఏదోము శేష్టమును నా నామము ధరించిన నా నామమును ధరించిన అన్యజనులందరిని అన్యజనులందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా పూర్వపురీతిగా నేను మరలా దాని కట్టుదును నేను దానిని మరలా కట్టుదును ఇలాగు జరిగించు ఇలాగు జరిగించి యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు ఇదే రాబోవు దినములలో రాబోయే దినములలో కోయువారు కోయువారు దున్నువారు వెంటనే వత్తురు దున్నువారు వచ్చెదరు విత్తనములు చల్లువారి విత్తనములు చల్లువారు వెంటనే వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు తొక్కువారు ద్రాక్ష ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు పర్వతముల నుండి పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము శ్రవించును మధురమైన ద్రాక్ష ద్రాక్ష రసమును శ్రవించును ఆ కొండలన్నీ 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 రసధారలగును కొండలన్నీ కూడా రసధారలగును ఇదే యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు మరియు మరియు శ్రమనందుచున్న శ్రమనందుచున్న నా జనులు ఇశ్రాయేలీలను ఇశ్రాయేలీలందరినీ నేను చెరలో నుండి రప్పించును చెరలో నుండి రప్పించి పాడైన పట్టణములను పాడైన పట్టణములను మరలా కట్టుకొని మరలా కట్టుకొని వారు కాపురముందురు వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి తోటలను నాటి వాటి రసమును త్రాగుదురు రసమును త్రాగుదురు వనములు వేసి వనములు వేసి వాటి పండ్లను తిందురు వాటి పంటను తిందురు వారి దేశమందు నేను వారి దేశమును నేను వారిని నాటుదును వారిని నాటదను నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు పడిపోయిన దావీదు గుడారం మన పితరుడు అంటున్నాడు మన పితరులతో వాగ్దానము చేసిన నా బిడ్డల యొక్క స్వాస్యము నా బిడ్డలందరిని కూడా విడిపిస్తా వారిని శరలో ఉన్న వారిని శ్రమల్లో ఉన్న వారిని అంధకార స్థితిలో ఉన్న వారిని దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తా నా పర్వతము చుట్టూ వారు ఎలా ఉంటారు చెప్పండి దీవెనకరముగా వారు ఫలిస్తారు కనుక దేవుడు అంటున్నాడు అప్పుడు విత్తనము విత్తేవారు కోసేవారు ద్రాక్ష పండ్లు తొక్కేవారు అలాగే నా ప్రజలందరూ కూడా శ్రమనందుతున్న వారికి సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తా ఆ రోజు పడిపోయిన వారి స్థితిని తిరిగి మరలా నేను కడతాను అంటున్నాడు పడిపోయి ఉన్నావేమో ఈరోజు దేవుడి సన్నిధిలో ఎందుకండి ఆ మొదటి ప్రార్థన ఆ మొదటి ప్రేమ నీలో లేవేమో దేవుడు అంటున్నాడు దావీదు గుడారము పడిపోయింది అంటే దేవుని సన్నిధిలో వారు దీవెనలు పోగొట్టుకున్నారు కనుకనే దేవుడు అంటున్నాడు పడిపోయిన గుడారాలు పడిపోయిన నివాసములు తిరిగి మరలా వారు కట్టుకుంటారు ఆ పట్టణము తిరిగి మరల ఆశీర్వాదానికి అర్హతగా దేవుడు దీవిస్తున్నాడు ఆ పట్టణము మీద మిండుగైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు ఆ పొలాలు పండుతాయి అలాగే ద్రాక్ష తోటలు నాటేవారు నాటుతారు అలాగే వనములన్నీ కూడా బహుగా ఫలిస్తాయి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు చెప్పండి దేవుని మాటను విని దేవుని యద్దకు వచ్చి దేవుడి సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు అంటున్నాడు నీవు మరలా తిరిగి నేను నిన్ను ఏం చేస్తారు చెప్పండి నీ చేనులో పైరు మరలా మొలుసును దేవునికి సోదరము అలా కనుక దేవుడు మనల్ని తిరిగి కట్టాలి అని నీవు ఏ స్థితిలో పడిపోయినా ఎలా ఉన్నా దేవుడు అంటున్నాడు ఆ స్థితిలో నుంచి నిన్ను దీవిస్తా కనుక ఏ స్థితిలో నీవు సాతానుకు దాసుడవయ్యావు
ఏ స్థితిలో నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావు ఏ స్థితిలో నుంచి నా సన్నిధికి నీవు దూరమైపోయావో తిరిగిరా నా ఉగ్రత నిన్ను కాల్చకమునిపి నా కోపము నీ మీదకి నీ యొక్క సన్నిధి నా సన్నిధి నుండి బయలుదేరకమునిపి దేవుని చిత్తానికి నీవు లోబడు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అంటున్నాడు ఇక మునుపటి వాటిని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి ఎందుకంటే మీ జీవితాలు ఇక ఫలిస్తాయి బహుగా ఫలించాలని నా తండ్రి మిమ్మల్ని మీ ఎడల కోరుకున్నాడు ఆ ఫలాన్ని మీరు ఇవ్వాలి అని మంచి సత్తువ కలిగిన భూమిలో మిమ్మల్ని అందర్నీ నేను నాటి ఉన్నాను అంటున్నాడు చెత్త చెదారం రాళ్ళు తీసి పారవేస్తున్నాడు నీలో ఉన్న చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు దేవుని వాక్యానికి లోబడితే నీలో ఉన్న పాపపు స్వభావాలని కూడా తొలగించి నీ చేలో దేవుడు అంటున్నాడు నీ చేను మిండుగా మొలుసును ఫలించును అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు దీవినకరమైన వర్షాన్ని ఈ కడవరి కాలములో మనకు దయచేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు క్షణ క్షణము కూడా నా బిడ్డలు అంధకార క్రియలలో పాలిభాగస్తులుగా ఉండకుండా 99 సంవత్సరాలు అయిన వృద్ధుణ్ణి ఆ వృద్ధాప్యములో ఉన్న వాడిని హెచ్చరించాడు అండి ఈరోజు మనం ఇష్టానుసారంగా తిరగటానికి ఎవరికి స్వాతంత్రము లేదు కనుక ఉంటే దేవుని సన్నిధిలో ఉండు లేదా సాతాను ఏం చేస్తాడు చెప్పండి నీ జీవితాన్ని నీ ఫలపరితమైన నీ జీవితాన్ని పాడు చేసి వాడేం చేస్తున్నాడు చెప్పండి నిన్ను అంధకారమైన సెరలో పడవేస్తున్నాడు కనుక అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుటయి ఉండును అంధకారమైన చీకటి క్రియలు వేదనలు శోధనలు భయంకర చిన్నశనము భయము నీ మీద ఆవరించి ఉన్నది అట్టి బంధకాల్లో నుంచి విడిపించడానికి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా అమ్మగారికి వందనాలు నాకు బాగోట్లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉండండి నేను మామూలుగా అసలే పడుకుని లేగలేకపోయాను తిదిలో ఉన్నానండి మా బాబు మా పాప అన్ని అందరు కలిసి ఏడ్చారండి పడిపోయిందని మా అమ్మగారు లేగదో ఇక వాంతులు అయ్యి వచ్చినాయండి వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మ ఇక బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి ఏడుకు వచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి నేను నాకేం బాధ లేదండి ఉమ్మతి తింటున్నాను బాగానే ఉంది చిన్ని లేని నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు నీరు ఇది ఎలర్జీ వచ్చేసింది అని నీరు రక్తం నీరు అయిపోతున్నాయి అన్నారండి డాక్టర్ గారు సర్లే అండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు బిళ్ళలు ఇచ్చారు పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేశారు